తెలుగు ప్రజల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు సినిమాకు ఓ గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప నటుడు. వెండి తెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఎంతో మంది అభిమానుల హృదయంలో చెరగని స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ సమాజ శ్రేయస్సు కోసం రాజకీయ నాయకుడిగా ప్రజాపాలన చేసి విజయం సాధించారు. అటు నటుడిగా ఇటు రాజకీయ నాయకుడిగా ప్రత్యేకతను చాటుకున్న ఎన్టీఆర్ మరణించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ తెలుగు వారి గుండెల్లో నిలిచే ఉన్నారు. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆయన సేవల్ని గుర్తు తెచ్చుకుంటున్నారు అభిమానులు. గత ఏడాది తారక రామారావు శత జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ 101వ జయంతి ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగుదేశం నాయకులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ప్రతి ఏడాది ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు అంతా ఇక్కడే తారక రామారావుకు నివాళులు అర్పిస్తారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు తెల్లవారుజాము నుంచే అభిమానులు పెద్ద సంఖ్యలో గుమ్మగూడారు. తారక్ కళ్యాణరామ్ వచ్చిన సమయంలో వారితో ఫొటోస్ దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా వాట్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాట్ 2 చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టున్నారు తారక్. అలాగే డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవరా సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇందులో తారక్ ఒక మాస్ యాక్షన్ లుక్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.